నేను సైబర్ బుల్లింగ్ని ఎదుర్కొన్నా అంటూ ప్రముఖ షట్లర్ పివి సింధు సైబర్ బుల్లింగ్ ట్రోలింగ్లను తాను ఎదుర్కొన్నానని, వీటిని ధైర్యంగా ఎదిరించడంతో పాటు పోలీస్ శాఖలోని సైబర్ సెల్కి ఫిర్యాదు చేయాలని కోరారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సైబర్ వారియర్లుగా తయారు చేయడం పట్ల సింధు హర్షం వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపున మళ్లించిన కోట్లు దేశం దాటించినట్టేనా? ఇది కార్వే కేసులో క్లారిటీకి వచ్చిన ఈడి మధుపరుల షేర్లను బదలాయించుకుని వేల కోట్ల మనీ లాండరింగ్కి పాల్పడ్డ కార్వీ ఎండి పార్థసారథి విచారణలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలిసింది. 2800 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్టు అంచనా వేసిన ఈడీ విచారణలో భాగంగా మూడో రోజు కార్వీ స్టాక్ బ్రోకింగ్ వద్ద షేర్ల బదలాయింపు మీద మరింత లోతుగా పార్థసారథి కృష్ణహరిని ప్రశ్నించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ నుంచి బదలాయించిన షేర్లతో రుణాలు పొంది ఆ రుణాలను షెల్ కంపెనీలకు మళ్లించినట్టు బయటపడింది. షెల్ కంపెనీల నుంచి 1200 కోట్లకు పైగా విదేశీ ఫర్ముల్లోకి నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసి, మిగిలిన నిధులను తన కంపెనీ పేరిట ఉన్న రుణాల చెల్లింపుకు ఉపయోగించుకున్నట్టు ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. సంబంధిత ఫర్ముల దేశంలో ఉన్న వ్యాపారాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు సంబంధిత వివరాలను పూర్తిగా రాబట్టేందుకు ఈడీ సన్నద్ధమవుతుంది. సర్వోమ్యాక్స్ ఎండీని కూడా విచారించింది ఈడీ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి.